వల్ల ముఖ్యంగా మనం ఈ యొక్క త్వరితగతిన ఈ యొక్క సంవత్సరండి పోలీస్ తరఫున సో సరే ఇక్కడ మహిళలు కూడా ఎక్కువగా చేస్తారు కాబట్టి మహిళలు కూడా స్వామి స్థానిక మూల స్థానేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారి కృప కోసం దర్శించే అవకాశాలు ఉన్నాయి. ఆ సందర్భంగా ఈరోజు ముఖ్యంగా 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో 7, 8, 9, 10 తారీఖుల్లో ఎక్కువ మంది భక్తులు ఈ యొక్క స్థానేశ్వర స్వామి టెంపుల్ను సందర్శించే అవకాశం ఉంది. సో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల యొక్క సమన్వయ సమావేశం ఏర్పాటు చేసిన అవసరం ఉండడంతో ఈరోజు నా ఆధ్వర్యంలో అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఎప్పటిలాగనే దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళ బృందం, అదేవిధంగా ఏసీ గారు, ఈఓ గారు, మున్సిపాలిటీ, పోలీసు, ఫైరు, అదేవిధంగా అన్ని శాఖల అధికారులు, ఎలక్ట్రిసిటీ, అన్ని శాఖల సహకారాలు తీసుకుంటున్నాం. దయచేసి ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా వారి వారికి కేటాయించిన బాధ్యతలు నిర్వహించవలసిందిగా కోరడం జరిగింది. మీ ద్వారా మరొకసారి అన్ని రకాల సౌకర్యాలు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఈఓ గారు చెప్పినట్లుగా సో వారికి మజ్జిగ, అదేవిధంగా ఎండాకాలం కాబట్టి వాటరు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో చలివేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. విద్యుత్ అలంకరణ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విరివిగా ఇచ్చేసి మహాశివరాత్రి సందర్భంగా పవిత్రమైనటువంటి దినం కాబట్టి అందరూ కూడా హిందువులు ముఖ్యంగా శైవ మతస్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆర్డీఓ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు అందించమని వారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరూ కూడా భక్తులు మాతో సహకరించి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి వారి అందరూ కూడా మాతో కోఆపరేట్ చేయాలి. మేము కూడా వాడికి అన్నిటికీ కూడా ఎవరికి కూడా శీఘ్ర దర్శనం ఏర్పాటు చేసేదానికోసం వాళ్ళందరికీ క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేశాము. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. భక్తులంతా వచ్చి శ్రీ స్వామివారి అమ్మవారిని వచ్చి చూసి తరించి శ్రీ స్వామివారి అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమ శివాయ. శివరాత్రి కార్యక్రమాలకి 3వ తారీఖు నుంచి ఈ సంవత్సరం 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అన్ని విధాల ఆర్డీఓ గారు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ సహాయంతో మేము, మా ట్రస్ట్ బోర్డు మెంబర్సు మరియు ఈఓ గారి మా పరిశీలన మేరకు భక్తులకి ఎటువంటి ఆటంకం జరగకుండా ప్రతి ఒక్క కార్యక్రమానికి వాళ్ళకి భక్తిగా పోయి లోపలికి పోయే అన్ని దగ్గరల వాళ్ళకి అనుకూలత కల్పిస్తూ వారికి కావాల్సిన ఏదైనా ఇబ్బందులు ఉంటే మెడిసిన్ కావచ్చు, ఈ ఎండాకాలం కాబట్టి త్రాగునీరు కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇటువంటి అన్ని ఏర్పాటు చేసుకుని అన్ని విధాల ఈ సంవత్సరం శివరాత్రి, ప్రతి సంవత్సరం శివరాత్రి కంటే ఇంకా కొంచెం 1% మేలుగా జరగాలని ఒక చైర్మన్గా మా ట్రస్ట్ బోర్డు తరఫున అన్ని విధాల ఈ కోరుకుంటూ మీ అందరి సహకారంతో బాగా జరగాలని కోరుకుంటున్నాను.